नमस्ते वेलकम टू पवनप्रिया वंटलु ईरोज़ मनम स्पेशल आइटम प्रिपेर चेसुकुंदामंडी अदेनंडी रायलसीमा स्पेशल एंडु मुक्कल कूरा ई कूरा चाला टेस्टीगा उंटुंदंडी एला चेसुकोवालो दीनिकी कावाल्सिन पदार्थालेंटो इप्पुडु चूसेद्दाम एंडु मुक्कलंडी इवि चाला मंदिकी तेलिसुंडकपोवच्चु मनम मटन शाप नुंची मटन तेस्तूने उप्पु पसुपु वेसी ओक दब्बनमु अलागे इला कोंचेम మందంగా ఉండే దారం తీసుకుని ఆ దబ్బనంతో ఈ ముక్కలన్నిటిని ఈ దారంకి కుట్టేసుకోవాలి వాటిని ఎండలో ఒక 2 3 రోజులు ఎండబెట్టేసుకోవాలండి అప్పుడు మనకి ఇలా ఎండ ముక్కలు రెడీ అయిపోతాయి ఈసారి అవి ఎలా ఎండబెట్టుకోవాలో కూడా నెక్స్ట్ మనం వీడియోలో చూపిస్తాను ఈ ముక్కలకు తగినంతగా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఐదార్ వెల్లుల్లిని ఇలా పొట్టుతో సహా ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు కారం 3 టీ స్పూన్లు ధనియాల పొడి 3 టీ స్పూన్లు పోపు వేసుకోవడం కోసం ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మినపప్పు ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ అండి అంతేనండి ఈ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఇది కాకుండా తర్వాత ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ ని కూడా తీసుకుందాము ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని ఇవేమీ వేయకూడదండి ఇవే సరిపోతాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఎండిపోయిన ముక్కల్ని మనము ఒక్కొక్కటే ఇలా దంచుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి దంచేసి ఒక బౌల్ లోకి వాటర్ తీసుకుని ఇందులోకి ఈ ముక్కలు వేసేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల మనకు ముక్కలు తొందరగా ఉడుకుతాయండి లేదంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇలా దంచి ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుంటే మనకి కూర కూడా బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఇలా నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి అలాగే ఉడికించుకున్న గుడ్లు కూడా 4 తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఇలా గుడ్లు లేకపోయినా ఒట్టి ముక్కలతోనే కూడా కూర చేసుకోవచ్చు కాకపోతే ఇలా గుడ్లు కలిపి చేసుకుంటే మనకి కూర కలిసిస్తుంది వెలిగించి ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాము ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఎండు ముక్కలు కదండి కొంచెం బాగా గట్టిగా ఉంటాయి ఉడకడానికి మామూలు గిన్నె అయితే చాలా టైం తీసుకుంటుంది ఇలా కుక్కర్లో చేసుకుంటే మనకి కూర బాగా ఉడుకుతుంది తొందరగా కూడా అయిపోతుంది నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేయాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మార్తూ ఉంది చూసారా ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి నానబెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని కూడా ఈ నూనెలో వేసి కాసేపు వేగనివ్వాలి ఈ ముక్కలు ఇలా నూనెలో కాసేపు వేగితే మనకి తినేటప్పుడు కమ్మగా ఉంటాయండి ఇలా ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకుందాము ఉప్పు మాత్రం చూసి వేసుకోండి మనం ఆల్్రెడీ ముక్కలు ఎండబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుంటాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి టమాటోలకి మన గ్రేవీకి తగినంతగా మాత్రం వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకుందాము ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము టమాటాలు మాత్రం మరి ఎక్కువ వేసుకోకూడదండి ఇలా కొన్ని రెండు తీసుకుంటే చాలు ఇన్ని ముక్కలకి టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా కూడా కాకపోతే మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇలా
చిన్న సైజు రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాము. 3 టీ స్పూన్ల కారము, అలాగే ధనియాల పొడి ఇది కూడా 3 టీ స్పూన్లు. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి నీళ్లు పోసేసుకుందాము. నీళ్లు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా మనకి కొంచెం ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే చాలు. కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది కూర, మరీ పులుసుగా ఉంటే బాగుండదు. ఇలా నీళ్లు వేసేసిన తర్వాత ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకొని సరిపోలేదనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ మీకు ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చేసాయండి, ప్రెజర్ అంతా పోయింది. కుక్కర్ మూత తీసి చూసుకుందాము. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది తింటే తెలుస్తుందండి మనకి ఉడికిందో లేదో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ముందుగా ఉడికించుకున్నాం కదా ఎగ్స్కి, వీటికి 4 వైపులా ఘాట్లు పెట్టేసుకుని ఇప్పుడు వేసుకుందాము. ఇలా ఈ గుడ్లని ఇంకొక 2-3 నిమిషాలు సన్నటి మంటపైనే ఉడికించాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ ఎండు ముక్కల కూర రెడీ అయిపోయిందండి. ఈ కూరని రాగి సంగట్లో తింటే చాలా బాగుంటుందండి, లేదంటే మామూలు వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఎండు ముక్కల్ని బాలింతలకు పెడుతూ ఉంటారండి. అంతేకాకుండా ఏదైనా జబ్బు చేసి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఇలా ఎండు ముక్కల్ని తయారు చేసి వాళ్ళకి కూర కానీ లేదంటే నూనెలో కొంచెం ఉప్పు కారం వేసి వేయించి కూడా పెట్టచ్చండి. వాళ్ళు తొందరగా కోలుకోవడం కోసం ఇలా ముక్కల్ని ఎండబెట్టి కూరగా చేసి పెడుతుంటారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము రోజు చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. బాయ్ అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.